సాక్షి సంపాదకుడు వర్ధల్లి మురళి ఆయన సెప్టెంబర్ 30, 2024 అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. నింద భోజనం అనే పేరుతోటి సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయాన్ని చదవగానే నాకు ఆనందం కలిగి ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. ఈ సంపాదకీయం ప్రజలందరికీ స్వేచ్ఛ మీడియా ద్వారా అందజేయటానికి అనుమతి కూడా తీసుకున్నాను. ఇది ఈ సంపాదకీయాన్ని అంత ఒకేసారి అమృత గుళిక లాంటి సంపాదకీయాన్ని ఒకేసారి జీర్ణించుకోవటం ప్రజలకు లేకపోతే ఆడియన్స్ కష్టం కాబట్టి దాన్ని 7 ముక్కలుగా 7 పేరాల్లో రాశారు ఆయన. 7 ముక్కలుగా చేసి 7 రోజులు స్వేచ్ఛ మీడియాలో వేస్తాము. మీరు చూసి అది అంటే ఆలోచనామృతం అంటారు కదా, ఆలోచించి ఆనందిస్తారని ఆశిస్తూ, నిందలు వేసేవారు పదే పదే నెగిటివ్ ఆలోచనలో చిక్కుకొని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనటానికి ఆధారాలు ఉన్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధులతో ఎంతగా నిండి ఉందంటే రోజు వేల కొలది పోస్టులు పాపపు కోడి ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో కవులు రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా, ప్రైవేటు సంభాషణలు నిందలతో నింపుతున్నారా చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసిన వారు సచ్చీలు అయిపోవటం నింద సమకూర్చే అతిపెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు, మోసిన వారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది నిందతో కాదు. నిందపడి పాడుగాను ఎట్సా మురళి గారు చాలా చక్కని సంపాదకీయం రాశారు. సంపాదకీయాన్ని నిజానికి తెలుగు పాఠకులందరూ అనుభవించి ఆస్వాదిస్తారని ఆశిస్తారు.